హలో అందరికి ప్రైజ్ ద లార్డ్ బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ కి స్వాగతం మరొక ఎపిసోడ్ కి సుస్వాగతం బైబిల్ను చూస్తున్నట్లయితే దేవుడు మనతో చాలా విధాలుగా మాట్లాడుతుంటాడు చదివిన ప్రతి వర్డ్ అనేది దేవుడు మనకు ఒక మార్గదర్శకత్వాన్ని చూపిస్తున్నాడు దేవుడు మనతో చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు మనం సంతోషంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ప్రతి సమయమందు అసమయమందు మనతో మాట్లాడుతూ వస్తాడు అందుకని మరి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి థాంక్యూ లూకా సువార్త 5వ అధ్యాయం జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణిలను చూచెను జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి ఆయన ఆ దోణిలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని నడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణిలు మునుగునట్లు నింపిరి సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ల ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పాను ఇలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరును విస్మయమొందిరి అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి అందుకు యేసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన యొక్క పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నుండిన యొక్క మనుష్యుడుండెను వాడు యేసును చూచి సాకిలపడి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను అప్పుడు ఆయన నీవు ఎవనితోనూ చెప్పక వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించెను అయితే ఆయనను గూర్చిన సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించెను బహుజనము సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చుచుండెను ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామముల నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకుని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచటకు ప్రయత్నము చేసిరి కాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను కనుక ఇంటిమీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి ఆయన వారి విశ్వాసము చూచి మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకుని సాగిరి యేసు వారి ఆలోచనలెరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడవమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను
అని వారితో చెప్పి పక్షవాయువు గల వాని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానని. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిది. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్లనొద్ద కూర్చుండియుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. వారాయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెళ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనిపోబడి దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయాడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చను, రసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు. పాతది మంచిదనని చెప్పాను. వీడియో మీ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అనుకుంటున్నాను. అందుకని మరి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బెల్ ఐకాన్ ని మర్చిపోకుండా ఆన్ లో పెట్టుకోండి. అదే విధంగా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీ ప్రార్థన అవసరతల కొరకు కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. మేము మీ గురించి ప్రేయర్ చేస్తాం. థ్యాంక్ యూ.